ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరు లేట్గా వచ్చారా, మిమ్మల్ని గుర్తించడం మెయిన్ లేట్ చేసామో అనిపిస్తుంది. లవ్ మ్యారేజా ఎలా? అదొక చాలా పెద్ద స్టోరీ అనమాట. దానికి మనం సెపరేట్ సెగ్మెంట్ పెట్టాల్సి వస్తుంది. అంటే గుంటూరు నుంచి ముంబైకి ఎలా వెళ్ళారు? ఆనెస్ట్లీ చెప్పాలంటే సురేందర్ రెడ్డి గారు ఎంత కష్టపడి పాపం నాతో చాలా చాలా కష్టపడి తీశారు. ద నంది అవార్డ్ ఐ థింక్ బిలాంగ్స్ టు సూరి. అంత కష్టపడ్డాడు నాతో పాపం. 10-15 సినిమాలు చేశాను. బట్ విత్ భలే భలే వన్ హోల్ న్యూ చాప్టర్ బిగన్ లైఫ్లో అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మూవీ కోసం స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇప్పుడు బిజీ అయిపోయిన ఈ రోజు వరకు లైఫ్ చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెన్ ఎవర్ పీపుల్ కమ్ టు మీ ఐ టెల్ దెమ్ దట్ వన్ క్వాలిటీ విచ్ యూ నీడ్ టు హ్యావ్ ఈజ్ ఇంట్రాన్సిజెన్స్. స్టబన్, ఆబ్స్టినేట్గా ఉండాలి. మ్యారేజ్ చేసుకున్నారా? ఫ్యామిలీ ఎక్కడుంది? కిడ్స్ ఉన్నారా? అంటే మీరు ఎలిజిబుల్ బ్యాచిలర్ అనేది డౌట్. ప్లీజ్ హెడ్లైన్స్ చెప్పరా. మురళీ శర్మ సేస్ ఈజ్ అన్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఎలిజిబుల్ తీసేసేయండి, పర్లేదు, బ్యాచిలర్ అని చెప్పండి. ముంబైలో మీకు బాగా నచ్చే డిష్, అలాగే ఇక్కడ మన తెలుగులో బాగా నచ్చే డిష్ ఏంటి? వై ఐ డోంట్ గో డౌన్ టు ద బుఫే, ఎందుకంటే ఎక్కువ ఐ ఓవర్ ఈట్. ఐ టెన్ టు ఓవర్ ఈట్. ఐ యామ్ సచ్ ఎ బిగ్ ఫుడీ. ఐ లవ్ టు కుక్ ఆల్సో. అమ్మగారు కుక్స్ ది బెస్ట్. Which I'm one of those men who has the courage to say it in front of my wife. My wife is the best cook. Nijangane, nijangane. I'll make sure he interview aadu chudaru. Enduku? Cheppan ga? Courage anta varike. Inta varaku telugulo ee directors tho meer work chesaro. వాళ్ళలో మీకు బాగా నచ్చిన గుణం, మీకు మనసుకి గుర్తు మర్చిపోలేనటువంటి అనుభవం ఏముందండి? త్రివిక్రమ్ గారితో హరీష్ గారు డీజే ఉండని, మన మారుతి గారు, దే ఆర్ ఆల్ సచ్ లవ్లీ హ్యూమన్ బీయింగ్స్. అండ్ నేను అడుగుతాను కూడా, సార్ ఇంత సింపుల్గా ఎలా ఉంటారని. ఫర్ దాట్ మ్యాటర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మనసుకు బాగా నచ్చిన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారండి? నేను యాక్చువల్లీ కొంచెం బోరింగ్ వ్యక్తిని అనమాట. చాలా నాకు యాక్చువల్లీ ఫ్రెండ్స్ బాంబేలో అడుగుతారు. మీరే చెప్పేస్తే ఎలాగా? మీరు చెప్పకూడదు, ఫ్యాక్ట్ అదనమాట. సీరియస్లీ మా వైఫ్ని అడిగితే ఆవిడ కూడా చెప్తారు, మోస్ట్ బోరింగ్ పర్సన్ ఉంది సార్ తను ఆవిడ చెప్తారు. నేను మోస్ట్ అని ఒట్టి యాడ్ చేసుకోలేదు. ఎలాంటి మ్యూజిక్ వింటూ ఉంటారు? నేను పాడితే మీరు చెప్తారు, ఓహో ఈయన ఎవ్రీడే ఒక హవన్నో ఒక యజ్ఞమో ఏదో చేస్తుంటాడు, అంత దేవుడు భక్తి ఉన్నవాడేమో అని అనుకుంటాను. ఆ లెవెల్కి పాడతాను కూడా నేను, నాకు చాలా ఇష్టం. ఎలా మన నిన్ను కోరిలో సీన్లో ఒక సీన్లో నేను ఒక పాట పాడతాను, కుక్కర్ ఇంటి సీన్లో. తైగిరి నంది నినందితం. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మీరు ఎంత దానికోసం వెయిట్ చేశారు ఈ స్టేజ్ కోసం? ఆబ్స్టికల్స్ ఆర్ దోస్ ఫ్రైట్ఫుల్ థింగ్స్ వెన్ యూ టేక్ యువర్ ఐస్ ఆఫ్ ద గోల్. సో జస్ట్ కీప్ యువర్ ఐస్ ఆన్ ద గోల్ అండ్ టెల్ యువర్ సెల్ఫ్ బాస్ ఐమ్ కమింగ్. హాయ్ అండి, ఈనాటి తెలిసే విత్ మీ అంజలి కార్యక్రమంలో నా గెస్ట్ ఎవరో తెలుసా మీకు? మురళీ శర్మ గారు. మురళీ శర్మ గారు అంటే ఎవరా అని ఆలోచించదు. భలే భలే మొగాడి బోయ్ సినిమాలో హీరోయిన్ తండ్రిగా చేసి మనందరినీ మెప్పించిన మురళీ శర్మ గారు. మరి ఆయన్ని అడిగి ఆయన జీవిత విశేషాలు తెలుసుకున్నానండి. మురళీ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. అసలు మిమ్మల్ని చూడగానే ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరు లేట్గా వచ్చారా, మిమ్మల్ని గుర్తించడం మెయిన్ లేట్ చేసామో అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది అంటున్నారు ఆయన నార్త్ ఇండియన్ అండి, అయినా కూడా చూసారు తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో, ఈయన చూసి అందరూ నేర్చుకోవాలండి అంటున్నారు. కొంతమంది అంటున్నారు అసలు వాయిస్ అయింది కాదేమో, డబ్బింగ్ ఇస్తున్నారేమో అంటున్నారు. మీరు ఫస్ట్ చెప్పి ముందుచేద్దాం, అది కొంచెం ఫ్లాటరింగ్గా ఉందన్నమాట. నార్త్ ఇండియన్ ఏమో తెలుగు నేర్చుకున్నారు, చాలా ఫ్లాటరింగ్గా ఉంది. ఓహో ఇంత కష్టపడి నేర్చుకున్నాడేమో. సో దాన్ని లెట్ పీపుల్ బిలీవ్ దాట్. బట్ సారీ ఐ ఇంటరప్టెడ్ యూ. నేను పుట్టిన పెరిగింది బాంబే సార్. డాడ్ పుట్టి పెరిగింది యూపీ సైడ్లో మథుర. మామ్ ఈజ్ ఫ్రమ్ గుంటూరు. సో మాట్లాడేదంటే పెద్దగా అలవాటు, అమ్మగారు వెళ్ళొస్త, అమ్మ వెళ్ళొస్తాను, అమ్మ ఆకలేస్తుంది, ఇంత ముక్కలు మాట్లాడేవాళ్ళం బాంబేలో ఉన్నంత వరకు. లిటిల్ బిట్స్ అండ్ పీసెస్. తెలుగు వ్యక్తి అని చెప్పుకోవచ్చు గర్వంగా మేము కూడా. అబ్సల్యూట్లీ నాకు చాలా గర్వం. మై మదర్ ఈస్ వెరీ వెరీ ప్రౌడ్ నౌ. మొన్న వరకు సినిమాలు పెద్దగా చూసేది కాదు, ఇప్పుడు పాపం నాకు ఫోన్ చేసి చెప్తాను, రే నిన్ను కోరి నడుస్తుందిరా, రే మళ్ళీ భలే భలే వేశారా అని. సో షీఈస్ వెరీ హ్యాపీ.
Though at this point, I wish two people were alive, my grandmother and Baba ikkada Hyderabad, Secunderabad lo unde vallu. I wish they were happy, they would have been around. Chala happy feel ayi vallu. Okay. I guess that's how life is. So, ento manthi sir, mee parents ki ento manthi santanam? Mem three brothers andi. Okay. Mom, dad, matrame andaram Bombay lone untnam. Oh. I think about 50, 55 years fine ayindi. అమ్మగారిది లవ్ మ్యారేజా ఎలా అదొక చాలా పెద్ద స్టోరీ అన్నమాట దానికి మనం సెపరేట్ సెగ్మెంట్ పెట్టాల్సి వస్తుంది అంటే గుంటూరు నుంచి ముంబైకి ఎలా వెళ్ళారు ఏంటి అంటే అదే పెళ్లి తర్వాతే వచ్చారు అన్నమాట నాన్నగారు వెళ్ళారు ఒక టూ ఇయర్స్ ఏదో గుంటూరులో అక్కడ ఆయన ఏదో చేశారు సో ఎవ్రీథింగ్ ఫైనల్లీ తన ఏమంటారో డెస్టినీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దో ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ దీస్ థింగ్స్ లైక్ డెస్టినీ ఆర్
వెల్ సెటిల్ అండ్ మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ? అంతా బాంబేనండి. ఏం చదువుకున్నారు? నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఐ ఫ్లంక్ అండ్ ఐ జాయిన్డ్ వన్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ లిటిల్ రేడియో ప్లేస్, లిటిల్ అమెచ్యూర్ థియేటర్ కొంచెం చేశాను, కొంచెం థియేటర్ చేశాను, కొన్ని వర్క్షాప్స్ చేశాను టిల్ వన్ గెట్స్ ద ఛాన్స్. అండ్ బిగినింగ్లో ఆ ఫేస్ ఎంత కష్టం ఉంటుందంటే దట్ బిగినింగ్ ఫేస్, లైక్ ఐ రిమెంబర్ టుడే ఆల్ ద రోడ్స్ దట్ ఐ గో బై ఇన్ అ కార్ లిస్నింగ్ టు సమ్ వెరీ నైస్ మ్యూజిక్. బాబాయ్ గారితో నేను మోపెడ్లో పాప ఆయన ఎక్కించుకునేసి అప్పుడు తీసుకుని వెళ్ళేవాళ్ళనమాట. నేను ఆ ఫొటోస్తో ఒక బ్యాగ్ తగిలించుకునేసి ఆయన నాగేశ్వరరావు గారి ఇంటికి కూడా తీసుకెళ్లారు పాపం. ఫోన్లలో ఫోన్లు చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని ఆయన హిస్ గ్రేట్నెస్ హిస్ మెగ్నానిమిటీ దట్ హీ యాక్చువల్లీ గేవ్ అస్ అన్ అపాయింట్మెంట్. కలిసారు ఆయన, చాలా మంచి మంచి మాటలు అన్నాడు, గేవ్ మీ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్, మీ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆల్సో. సో లైఫ్ ఐ థింక్ టేక్స్ ఇట్స్ కోర్స్ ఇస్ వాట్ ఐ బిలీవ్. లైఫ్ టేక్స్ ఇట్స్ టైమ్, లైఫ్ టేక్స్ ఇట్స్ కోర్స్. వన్ థింగ్ వాట్ ఐ హ్యావ్ టు సే ఇస్ ఇంట్రాన్సిజెన్స్, మనం స్టబన్గా ఉండాలన్నమాట. ఇది చేసి తీరుతాను ఆ ఒక బిలీఫ్తో ఇస్ వాట్ బాట్ మీ టిల్ వెర్ ఎవర్ ఐఎమ్ అండ్ ఇట్స్ సచ్ అ హ్యాపీ స్పేస్ అండ్ ఐఎమ్ సో సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ ఎవరు నా కోసం ఆ క్యారెక్టర్స్ రాశారు, ఆ కథలు రాశారు. ఇట్ కుడ్ బి భలే భలే ఇట్ స్టార్టెడ్ మై హోల్ లైఫ్ చేంజ్డ్ టర్న్డ్ బికాస్ ఆఫ్ భలే భలే. మారుతి గారికి ఒక 100 సార్లు చెప్పుకుంటాను, ఆయన ఎప్పుడు నవ్వుతారు సార్ ఎందుకు సార్ మళ్ళీ మళ్ళీ. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఏంటి మీ గురించి అంటే ఎంత నేచురల్గా చేశారండి నిజంగానూ. ప్రాక్టికల్గా ఒక ఫాదరే అన్నట్టు ఉంది తప్ప అది అక్కడ క్యారెక్టర్ కనపట్టలేదు. అక్కడ అంత ఇన్వాల్వ్ అయిపోయి ఆ డ్రెస్, ఆ క్యారెక్టర్, మీ వాయిస్, మీ యాటిట్యూడ్ అమేజింగ్ నిజంగా. ఐ ట్రైడ్ వెరీ హార్డ్ అండ్ మై ఫోర్టే ఈజ్ న్యాచురల్ ఫర్ మీ. ఎక్కడ నేను చదివాను ఒక లైన్ దట్ ద హోల్ ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్ ఈజ్ నాట్ టు యాక్ట్. సో ఫర్ మీ ద న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ యాక్టింగ్ గివ్స్ మీ హై. నాకు దాని ఒక క్యారెక్టర్ని ఎంత న్యాచురల్గా చేద్దామో నాకు దాంట్లో చాలా మజా వస్తుంది. సో ఐ ట్రైడ్ వెరీ హార్డ్. అతిథి ఫస్ట్ మహేష్తో చేశాను, దానికి నంది అవార్డు పడింది. బట్ అన్ఫార్చునేట్లీ ద సినిమా డిడ్ డూ వెరీ వెల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ టు. ఐ థింక్ పోకిరి తర్వాత మహేష్ గారు సినిమా అతిథి వచ్చింది. సో బాగుంది, సురేందర్ రెడ్డి గారు బాగా తీశారు, చాలా ఎంటర్. ఇప్పుడు సినిమా టీవీలో చూస్తే ఎందుకు ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయి నాకు. బట్ ఐ థింక్ ఇట్ డిడ్ డూ the way people expected it to be. So nenu honestly cheppalante Surinder Reddy gar entha kashtapadi paapam naato chaala chaala kashtapadi teesaru. The Nandi award I think belongs to Suri. Anta kashtapaddadu naato paapam, chaala very hard working director, very young, very energetic director. Kani dan tarvata it didn't really happen the way I also thought. So nijam cheppalante I was little disappointed after Athidi, because Athidi chestunappudu I thought this will be another leaf in my life, another turning point in my life. సో ఇట్ డింట్ వర్క్అవుట్ దాట్ వే. దాని తర్వాత కొన్ని సినిమాలు ఇంకా చాలా చేశాను, 10-15 సినిమాలు చేశాను. బట్ విత్ భలే భలే వన్ హోల్ న్యూ చాప్టర్ బిగన్ లైఫ్లో అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అంటే నన్ను జనాలు అదే వచ్చి నన్ను అడుగుతారు, మారుతి గారు ఎలా సార్ మిమ్మల్ని ఊహించుకున్నారు అతిథిలో, కంత్రిలో, ఇవన్నిట్లో విలన్గా వేసి మిమ్మల్ని ఒక ఫాదర్, అది పాజిటివ్ ఫాదర్, ఇంత ఎలా సైంటిస్ట్ లాగా అది ఎలా ఆయన ఊహించుకున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు మారుతి గారు యాక్చువల్లీ టు యాక్చువల్లీ సీ దాట్ మురళీ శర్మ ఆఫ్ అతిథి ఇన్ భలే భలేస్ ఫాదర్. సో అది ఆయన విజన్ అనమాట. అండ్ దెన్ ఫాలోడ్ అప్ విత్ ఫిల్మ్స్ లైక్ కృష్ణగాడి వీర ప్రేమ గాథ, దెన్ నిన్ను కోరి, డీజే. సో కొన్ని ఫిల్మ్స్ వచ్చింది అండ్ పీపుల్స్ లవ్ ఈజ్ ఓన్లీ ఇంక్రీజింగ్ బై ఫోల్డ్స్. సో ఐఎమ్ సో టచ్డ్, ఎంత హంబుల్ అవుతానమాట. జనాలు కూడా ఎయిర్పోర్ట్లో ఎక్కడ బయట వెళ్తే జనాలు వచ్చేసి చెప్తారు, ప్రతి ఒక్క సినిమా నుంచి లైన్లు చెప్తారు మనకి. ఇట్ ఈస్ సో ఫ్లాటరింగ్, ఇట్ ఓన్లీ కెన్ హ్యాపన్ టు అన్ యాక్టర్. సో ఎంత బ్లెస్డ్గా ఉండాలి మీరు టు బీ అన్ యాక్టర్, టు బీ అ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ యాక్టర్. ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్, ఇఫ్ యూఆర్ అ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ యాక్టర్ లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్.
ఎంత లవ్ దొరుకుతుందంటే ఇట్స్ అన్ఇమాజినబుల్. సార్, తెలుగు మూవీస్తో పాటు మిగతా లాంగ్వేజ్లో ఏమేమి చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు ప్రస్తుతానికి హిందీ జరుగుతుంది ఒక ట్రెండ్. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ సంథింగ్ అనుపమ్ గేర్ గారితో ఒకటి చేయడానికి వెళ్ళిపోతున్నాను. 24th or 25th వెళ్తాను. ప్రకాష్ అన్నయ్య, ప్రకాష్ రాజ్ ఈజ్ మేకింగ్ వన్ ఫిల్మ్ కాల్డ్ తడకా. ఓకే, అది నానా పాటేకర్ ఇస్ ద మెయిన్ లీడ్ ఇన్ దాట్. అండ్ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంకో లాంగ్వేజెస్కి పెద్ద టైం లేదన్నమాట. తెలుగు, అనదర్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ తెలుగు ఇండస్ట్రీ, అబౌట్ ద తెలుగు పీపుల్, దే గివ్ యూ సో మచ్ లవ్. ఇట్ ఈస్ సచ్ అ రిసెప్టివ్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఐ మీన్, నేను అసలు ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు ద పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, ద వే దే హ్యావ్ ఎక్సెప్టెడ్ మీ, అండ్ టు ది ఆడియన్స్, టు ద ఫ్యాన్స్, టు పీపుల్ హూ ఆర్ వాచింగ్ మై ఫిల్మ్స్ అండ్ అప్రిషియేటింగ్ మై వర్క్. ఇట్ ఈస్ ఐ డోంట్ నో హౌ దే ఆర్ సో మెగ్నానిమస్, దే ఆర్ సో జెనరస్ అండ్ బౌంటియస్ ఇన్ గివింగ్ దర్ లవ్. సో ఐఎమ్ సో టచ్డ్. ఎంత టచ్ అవుతానమాట. సో వెన్ ఎవర్ ఐ గో, ఐ స్టాప్ ఫర్ అ కప్ ఆఫ్ చాయ్ కూడా, ఎవరైనా వస్తే నేను అక్కడ కార్లో దిగుతాను, లేకపోతే కార్లో ఒక 5 minutes వెయిట్ చేసి సెల్ఫీలు దిగుతాను అనమాట. అంత బికాస్ ఇట్ ఈస్ ఐ కాంట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. సార్, మూవీస్లో మూవీ కోసం స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇప్పుడు బిజీ అయిపోయిన ఈ రోజు వరకు లైఫ్ చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ద హోల్ జర్నీ హెస్ బీన్ వెరీ, టు మీ ఇట్స్ బీన్ వెరీ ఇన్స్పైరింగ్. అంటే ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్, అది చాలా రొమాంటిసైజ్ చేసి చెప్పినట్టు ఉంటుంది, బట్ ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్ ఐ వాజ్ నాట్ ఈవెన్ జీరో, ఐ వాజ్ మైనస్. అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. అండ్ దోస్ డేస్, ఇంకా కొత్త కొత్తలో 90s ఎర్లీ వెన్ షారుఖ్ భాయ్ హెడ్ కమ్, ఆమిర్, సల్మాన్, దే హెడ్ ఆల్ కమ్ ఇన్ టు ద సినిమా. సో ఇట్ వాస్ అ ఫేస్ ఆఫ్ గుడ్ లుకింగ్ యాక్టర్స్. అండ్ దాంట్లో ఐ కమ్ సడన్లీ విత్ మై కైండ్ ఆఫ్ అ ఫేస్, విచ్ దట్ టైమ్ క్యారెక్టర్ డ్రివెన్ ఫేసెస్ ఇంకా రాలేదు. టిల్ రాము గారు వచ్చారు విత్ హిస్ కైండ్ ఆఫ్ సినిమా, విత్ హిస్ కైండ్ ఆఫ్ ఫేసెస్ ఇన్ ఫిల్మ్స్. ఓకే, సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఏ ఆఫీస్లో ఫొటోస్తో వెళ్తే నేను నిజంగా యాక్టర్ అవ్వాలనుకుంటున్నావా అని అడిగేవాడు. Very seriously, I swear on my grandmother. Okay. They would ask me, are you serious? You want to? Have you seen yourself in the mirror? Then mirror chusukunam Murali. And every day probably I would go back with tears in my eyes. I would be broken down completely. Morning I would be again invigorated, gather my strength back, and again start another day. So when I look back, it's such a beautiful journey. It is unbelievable. 25 odd years. And I don't know where our strength ekkadi nunchi vachindi naaku innellu naaku teliyad anamata, but I think I had no other option. I didn't know what else to do. Naaku inko option ledu, naaku inko choice undindi, kani interest, field of interest emi ledu naaku, inkemi cheyalani undaledu. I used to do plays in school, college, edo college lono school bunk chesen dorukutundi lectures, because a rehearsal paper teeskeltaru mimma a rehearsal kellalu. That's how I started doing little plays. It was never a serious option, I will be an actor, till I came into college. So like I said, when I look back, it's very beautiful. And whenever people come to me, I tell them that one quality which you need to have is intransigence, stubborn, obstinate ga undalanamata. This, you have to only see one goal. That is the only thing that you need to see, because otherwise how will you reach that if you see the problems in between? So I don't know how, but now my goal was very clearly visible to me, and now I feel I'm almost there. I'm still not there, but I'm getting there. Sala, but space nen ekkada unnan ippudu, like I said, it's a very happy space. I'm doing my kind of roles. Yeah. A lot of people are coming to me with the roles that they want me to do, that they feel I will add little more value to those roles. So it's beautiful. Superb, sir. Sir, ippudu ante andaru anedi enti ante ee question na kosam kaadu, mottham viewers andar kosam. ఆయన అంటే మ్యారేజ్ చేసుకున్నారా? వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంది? అసలు కిడ్స్ ఉన్నారా? అంటే మీరు ఎలిజిబుల్ బ్యాచిలర్ అనేది డౌట్. అది కూడా అలాగే ఉండిచ్చేద్దాం. దట్స్ ఆల్సో ప్రాబబ్లీ విల్ ఓపెన్ సంథింగ్ ఎల్స్. మీరు అంటున్నారు కానీ, yes, I am an eligible bachelor. అండ్ ప్లీజ్ హెడ్లైన్స్ చెప్పరా, మురళీ శర్మ సేస్ ఈజ్ అన్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఎలిజిబుల్ తీసేసేయండి, పర్లేదు, బ్యాచిలర్ అని చెప్పండి. దట్ విల్ ఆల్సో బి నైస్. నో, బట్ ఐఎమ్ వెరీ వెరీ టచ్ వుడ్ హ్యాపీలీ మ్యారీడ్. మై వైఫ్ ఈజ్ ఆల్సో అన్ యాక్టర్. ఆమె పేరు అశ్విని కాల్సేకర్, షీజ్ అ మహారాష్ట్రన్. అండ్ మన బన్నీతో సినిమా చేసింది, వినాయక్ గారు సినిమా చేసింది, బద్రీనాథ్ సినిమా. షీ ప్లేడ్ కెలీ డార్జీస్ వైఫ్, ద వ్యాంప్, ద నెగటివ్ లేడీ. చాలా బాగా చేసింది, బాగు పేరు వచ్చింది ఆమెకి. తర్వాత రవితేజ గారితో నిప్పు అని ఒక సినిమా వేసింది. యా, బాగా చేస్తారు. లవ్ మ్యారేజ్ లేదండి, డౌట్ పడుతున్నా చెప్పాను. లేదు 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 లేదు.
లేదు కొంచెం లేట్ అయినప్పుడు అంటే మరి టీనేజ్ 20 ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు మ్యారేజ్ మన కాస్ట్ కాదు మరాఠీ అవి అంటే ఆబ్జెక్ట్ చేస్తారేమో మనకు కొంచెం అన్ని లేటే వస్తాం లైఫ్లో రోల్స్ వచ్చేటప్పటికి స్టార్ట్ చేసినప్పుడు హీరో అనుకుని స్టార్ట్ చేసాము రోల్స్ వచ్చేటప్పటికి ఫాదర్ రోల్స్కి ఈజీలీ మనం మూవ్ అయిపోయాం సో అంత అన్నీ కొంచెం లేటే వచ్చింది సో నో దే వర్ వెరీ హ్యాపీ అయినా కూడా మిమ్మల్ని మీ యాక్టింగ్ని మీ సినిమాని చూసినప్పుడు అరే నిజంగానే లేట్ అయింది మూవీలోకి రావడం అని ప్రతి ఒక్కడు ఫీల్ అవుతారు గ్లామర్ ఎందుకు లేదో నాకు తెలియదు కానీ మీ ప్రొఫైల్ పిక్ చూసినప్పుడైనా సరే ఎనీవన్ మీ ఆ ప్రొఫైల్ పిక్ చూసినా లేదా మిమ్మల్ని చూసినా కూడా గ్లామర్ లేదు అని అసలు ఎక్కడ అనడానికి లేదు థ్యాంక్ యూ సో మచ్ రియలీ నో ఐ థింక్ ఇట్ ఆల్ కమ్స్ విత్ సక్సెస్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ సక్సెస్ మనీ ఎంతైనా మనం చేసిన లైఫ్ ఫైనలీ యువర్ గోల్ ఈజ్ టు బీ సక్సెస్ఫుల్ సో బికాస్ ఐ హావ్ సీన్ బెటర్ యాక్టర్స్ నాకన్నా ఇంకా ఫార్ సుపీరియర్ యాక్టర్స్ సమ్ ఆఫ్ దెమ్ మేడ్ ఇట్ సమ్ ఆఫ్ దెమ్ రీచ్ అవ్వలేకపోయారు వాళ్ళ గోల్కి సో ఐ డోంట్ నో వై ప్రాబబ్లీ దే వర్ నాట్ యాజ్ స్టబర్న్ యాజ్ మీ లైక్ ఐ సెడ్ నేను చాలాసార్లు ఐ గాట్ డివియేటెడ్ ఫ్రమ్ మై గోల్ ఫ్రమ్ మై జర్నీ ద రోడ్ దట్ ఐ హ్యావ్ టు టేక్ టువర్డ్స్ మై గోల్ లైక్ ఐ టుక్ అప్ సమ్ ప్రొడక్షన్ జాబ్స్ జర్నలిజం చేశాను జర్నలిజం చాలా ఎంజాయ్ చేశాను ఐ డిడ్ ఫర్ అబౌట్ 6-7 ఇయర్స్ యా చాలా ఎంజాయ్ చేశాను బికాస్ రైటింగ్ కేమ్ వెరీ నేచురలీ టు మీ మై వైఫ్ కీప్స్ టెలింగ్ ఇప్పుడు కూడా చెప్తూ ఉంటుంది ఆవిడ వై డోంట్ యూ రైట్ సమ్ కాలమ్స్ సెలబ్రిటీ కాలమ్స్ మన కాన్స్టెంట్ ఎక్స్క్యూజ్ ఇప్పుడు అదే టైం లేదు దేనికి అని చాలా టైం ఉంది ఐ లవ్ రీడింగ్ టైం ఉంది కానీ ఇప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఐమ్ డూయింగ్ ఐ డోంట్ వాంట్ చాలా మంది అడుగుతారు సార్ ఏం డైరెక్షన్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ప్రొడ్యూస్ చేద్దాం constant answer is I'm in such a happy space touch wood I should not say that again and again but I'm doing what I enjoy the most so emi antalchukodle ankoatledu sir mumbai lo meeku baaga nachche dish alage ikkada mana telugu lo baaga nachche dish em untundi naku I'm a very big foodie anamata naku okati idi ishtam ani cheppalenu I'm a vegetarian okay but I'm a very big foodie one reason why ikkada na hotel lo unte why I don't go down to the buffet and I overeat I tend to overeat I'm such a big foodie I love to cook also my wife cooks very well ma vadin gar salaba chestaru amma gar cooks the best which I'm one of those men who has the courage to say it in front of my wife that my wife is the best nijangane nijangane I'll make sure he interview aadu chudaru endu cheppan ga courage anta varke but I'm a very big foodie na link sweet me pumpistan sir please show it lovely. To madam also I will try and edit this bit and show it to her. Yeah, sure. So, I eat everything. Okay. But I am more of a inti vantalu. Pappu, annam, ergannam, sambar. Inti vantalu ante naaku chaala ishtam. Bayata adi peddaga, I am not very fond of the junk food or anything. I have done my bit of my junk food and the charts and everything. And naaku edi ishtam adi, we make it at home. So, I feel little less guilty anamata. It's little healthier. Okay. Even if it's like a bhel puri or a burger or a pizza, we have everything that we do at home. Mm. Yeah, everything. Everything we do at home. Also, there are some very lovely ladies who come to help my wife while cooking. Okay. So, but... పచ్చడి అంటే చాలా ఇష్టం అవునా చాలా ఇష్టం గోంగూర పచ్చడి అది బాగా నెయ్యి అది వేసుకుని కలిపి వేడి రైస్ లో సూపర్ డన్ అండ్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దోస్ డైట్ కాన్షియస్ యాక్టర్ నో బ్రౌన్ రైస్ ఐ రన్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ అప్ అట్ 5:30 ఇక్కడ ఎక్కడన్నా ఐ వెరెవర్ హోటల్లో క్యాప్ పెట్టుకుని బయట వెళ్ళిపోతాను రోడ్ మీద మార్నింగ్ ఎస్పెషల్లీ ఇన్ ద వింటర్ సీజన్ సో బ్యూటిఫుల్ యూ కెన్ smell the winter in the on the roads okay or else I go to the gym chaala boring anipistundi gym but a treadmill oka 45 minutes cheyakapothe malli naaku tineyadappudu guilty adi naaku anni flashes ostayi aha poddun cheyaledna anna ivalu koncham taggu adi taggichalenu nenu food taggichalenu so I somehow push myself to run at least for about 45 minutes I try and do about 12 to 15000 steps in a day okay so I try and make it I keep it balanced like that devunu namutara bhagavantrana ivalu seriously no I am I'm announced complete atheist because I see god in you I see god in people who I love okay I feel love is the supreme thing and I have the ability the power to love people and fortunately I'm very lucky people love me back so the chala everybody doesn't get that thing in life but I don't believe there is anything or anybody up there I believe whatever edundo adu ikkada undi మన లోపల ఉంది మన చుట్టూ ఉంది ఇస్ వాట్ ఐ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ ఐ మేక్ ష్యూర్ దట్ ఐ మేక్ సమ్ పీపుల్ హ్యాపీ ఇన్ లైఫ్ ఇన్ వాట్ ఎవర్ స్మాల్ థింగ్స్ చేసేటప్పుడు
ఐ మేక్ ష్యూర్ దట్ పీపుల్ అరౌండ్ మీ ఆర్ హ్యాపీ. కుడ్ బి మై పేరెంట్స్, మై వైఫ్, మా వదిన్ గారు, మా అన్నయ్య కొడుకు, అమ్మాయి ఉంది, దే ఆర్ లైక్ మై కిడ్స్, వెరీ వెరీ క్లోజ్ టు మీ. మై స్టాఫ్, మై బాంబే స్టాఫ్, దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ, దే మిస్ మీ. వన్స్ ఇన్ అ వీక్ మై స్టాఫ్ ఫ్రమ్ బాంబే కాల్స్, ఎవ్రీబడి టాక్స్ ఆన్ ద ఫోన్, సార్ కబ్ ఆయంగే. They miss you so much. They miss me. So it's nice. Life is very nice. Life is beautiful. When there is so much positivity around, there's so much love around, you don't need anything. You don't need that support system which people term it as God for me. Gardens? But I think to each his own. Okay. I have no problem with anything. But naku, I don't believe in it. Okay. Okay. Madam Andi? Madam believes in God. Seriously? అసలు దే విషయంలో వీఆర్ కంప్లీట్లీ లైక్ వీఆర్ టూ ప్యారలల్ లైన్స్ అనమాట. వీ ట్రై నాట్ టచింగ్, వీ జస్ట్ ట్రై సైమిల్టేనియస్లీ. సో దెర్ ఆర్ నో డిబేట్స్ బికాస్ ఇప్పుడు 15 ఏళ్ళు అయిపోయింది, అవుతుంది. సో నౌ దెర్ ఇస్ నో డిబేట్ ఆన్ థింగ్స్. నాకు తెలుసు ఆమె ఇదే చేయబోతోంది, షీ ఆల్సో నోస్, ఆయనకి ఎంత చెప్పినా ఇలా చేస్తాడని. సో దాంట్లో ఇప్పుడు డిబేట్లు ఆర్గ్యుమెంట్లు లేవన్నమాట. అంత సెగెసిటీ వచ్చేసింది మాకు. We are so wise now to understand, not to tell, don't do this or do that. Okay. Because we know that finally he will not listen or she will not listen. So to each his own. That's how we can say we are happily married ever after. Superb. So yeah. It's a too matured level. Exactly. And I think we should let it be. Yeah. Because I have to respect what she thinks, what she does. And she also respects. Like if I tell her there is no God, she can tell me there is you. So there will always be arguments. So we don't get into that. అలాగే మీకు గాగుల్స్ అన్నా వాచెస్ అన్నా మీకు కొంచెం ప్యాషనేటెడ్ ఉందనుకుంటా? అవునండి, కొన్ని స్మాల్ థింగ్స్, గాగుల్స్, వాచెస్, చప్పల్స్ అంటే నాకు చాలా ఇది, బుక్స్ అంటే మ్యాడ్నెస్. దెర్ ఆర్ టైమ్స్ అండ్ బుక్ ఏం చేయాలని తెలియక ఐ జస్ట్ గో అండ్ పికప్ బుక్స్, అలా కూడా ఉంటాయి. ఎయిర్పోర్ట్ టైప్ ఆఫ్ బుక్స్ చదువుతుంటారు? నేను రెగ్యులర్గా లైఫ్ బుక్స్ చాలా చదువుతాను, ఫిలాసఫీ. ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకుని ఇప్పుడు ఫిక్షన్లోకి అది వచ్చాను. ఐ స్టార్టెడ్ విత్ అ బుక్ కాల్డ్ శాంతారాం, చాలా నచ్చింది. సో ఐ స్టార్టెడ్ రీడింగ్ ఫిక్షన్, కైట్ రన్నర్ అని ఒక బుక్తో శాంతారాం, ఈ రెండు బుక్స్తో స్టార్ట్ చేశాను ఫిక్షన్, చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత రవి సుబ్రహ్మణ్యం బుక్స్ చదివేశాను ఫిక్షన్లో, కొన్ని ఆల్ ఇంగ్లీష్ ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీ చదివేవాడిని, ఇప్పుడు ఇంగ్లీషే ఎక్కువ చదువుతాను. సో ఎయిర్పోర్ట్లో ఐ థింక్ ఎవ్రీ ట్రిప్ ఐ పికప్ అట్లీస్ట్ 3 బుక్స్. ఓకే. దానికనే మరి ఎక్కువ కొంటే మళ్ళీ హెవీ అయిపోతుందేమో అని. అదర్వైజ్ ఐ కెన్ బై 10 బుక్స్. నాకు అంత పిచ్చి బుక్స్ అంటే లైబ్రరీ ఉంది ఇంట్లో, లైబ్రరీ ఉంది, వన్ వాల్ ఉంది, వెరీ బ్యూటిఫుల్, నోబడీ కెన్ టచ్ దట్. అదే ఈవెన్ మై వైఫ్ కాల్స్ ఆ బుక్ తీస్తున్నాను, తీసుకెళ్తున్నాను. అండ్ ఐ యాక్చువల్లీ టెల్ మై వైఫ్ ఆల్సో, మళ్ళీ పెట్టేసాయి అయ్యాక, ఐఎమ్ సో పాజిటివ్ అబౌట్ మై బుక్స్. ఐ డోంట్ రిమెంబర్ హ్యావింగ్ గివెన్ ఎనీ వన్ బుక్ టు ఎనీ వన్ బిసైడ్స్ మై వైఫ్. ఓకే. నోబడీ కమ్స్ నౌ, అందరికి అది కూడా తెలుసు, ఎవరు అడగరు కూడా. Nobody wants to borrow a book from me because nobody wants to feel humiliated. Because I point blank refuse. No, I'll not give my books. Very possessive about my books. But for me, knowledge is power. I think by reading, you become even more sagacious, wise, more, you know, prudent. So for me, knowledge is sincerely, knowledge is power for me. I believe in it. So I read a lot. Read a lot means I read about 2 hours in a day, in breaks. Okay. But I have to read. నాకు లేకపోతే ఆ డే కంప్లీట్ అవ్వదు. ఎంతైనా టైంకి వస్తే నేను అంత ఫ్రెష్ అయ్యేసి ఒక 1/2 hour పడుకునే ముందు 1/2 hour పుస్తకం చేతిలో ఉండకపోతే నాకు అదేదో తక్కువ చేసినట్టు. మార్నింగ్ రన్నింగ్ చేయకపోతే ఈవినింగ్ ఈ పుస్తకం చదవకపోతే ఐ ఫీల్ సంథింగ్ ఈజ్ ఇన్కంప్లీట్ ఇన్ దట్ డే. మూవీస్ చూస్తుంటారా మీరు? మూవీస్ చూస్తుంటాం. హిందీయా, తెలుగు ఏం చూస్తుంటారు? తెలుగు ఛాన్స్ దొరికితే, బాంబేలో ఉన్నప్పుడు రిలీజ్ అవుతే డెఫినెట్గా చూస్తాం. ఇక్కడ ఉన్నప్పుడు కూడా షూటింగ్ లేకపోతే స్టాఫ్తో వెళ్ళిపోతాను. 4-5 ఉన్నారు. So I love watching films. And television lo kuda edana English films avi manchi vaste. And we've made a little home theater. So I and my wife, one thing where we match, okay, okka thing we both have same interest, okay, is films, movies. Okay. We both sit and watch films together. We both love watching films. All languages we see. Even she sees Telugu films with me. Okay. I see Marathi films with her. Oh. Yeah. Marathi nechukunara avadi kosam? Marathi maatadevadni because I'm a Bombayan, I'm a Mumbaikar. I love my city as much as anything else. Then naaku Bombay ante Mumbai ante chaala prema. I love the city so much.
సో ఐ హావ్ స్పోకన్ ఆల్వేస్ మరాఠీ ఎప్పుడు మాట్లాడేవాడిని ఇప్పుడు ఆమె వచ్చాక చాలా పాలిష్ అయిపోయినా ఐ కెన్ సే ఇప్పుడు 90% పర్ఫెక్ట్ అయిపోయింది మరాఠీ ఇప్పుడు తెలుగు సినిమాలు మా చేస్తున్నప్పటి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 75% తెలుగు మాట్లాడుతాను పర్ఫెక్ట్గా దాని ముందు ఒక 30% 40% మాట్లాడేవాడిని చెప్పినట్టు అమ్మగారితో ఇంత చిన్న చిన్న ముక్కలు మాట్లాడు అమ్మ వెళ్ళొస్తాను ఇవాళ లేట్ అవుతుందమ్మా ఇంత ముక్కలు మాట్లాడేవాళ్ళం ఇంగ్లీష్ హిందీ ఎక్కువ అలవాటు ఇంట్లో కాబట్టి సో మరాఠీ ఐ స్పీక్ వెరీ ఫ్లూయెంట్లీ ఐ డబ్ మై ఓన్ మరాఠీ ఫిల్మ్స్ తెలుగు ఐ డబ్ తమిళ్ ఐ డబ్ ద లాస్ట్ ఫిల్మ్ విత్ ప్రభు సార్ విత్ విజయ్ డైరెక్టెడ్ అభినేత్రి అని ఇక్కడ తమన్నా సోను సూద్ వాళ్ళతో వేసింది ప్రభుదేవ సార్తో సో అదొకటి ఐ ఆల్సో లైక్ లాంగ్వేజెస్ సో లైక్ ఇప్పుడు గుజరాతీ ఒక 60% నేర్చేసుకున్నాను చాలా చాలా వరకు నేర్చేసుకున్నాను మరాఠీ తమిళ్ ఐ స్పీక్ ఐ రీడ్ అండ్ రైట్ తమిళ్ బికాస్ మేము చిన్న ఉన్నప్పుడు వీ డిన్ గో టు అ కాన్వెంట్ బికాస్ ఐ థింక్ ప్రాబ్లీ మై డాడ్ కుడ్ అఫోర్డ్ అ కాన్వెంట్ స్కూల్ అప్పుడు సో వీ వెంట్ టు అ సౌత్ ఇండియన్ స్కూల్ SIWS అని ఒక స్కూల్ తమిళ్ వాజ్ అ కంపల్సరీ సబ్జెక్ట్ ఓకే అండ్ ఐ ఓ అ లాట్ టు దట్ స్కూల్ బికాస్ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే దట్ స్కూల్ హెస్ ఇంబైబ్డ్ సో మచ్ ఇన్ మీ వాట్ ఎవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ టుడే ఐఎమ్ ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ స్కూలింగ్ కదా కరెక్ట్ సో ఐ లెర్న్ట్ అ లాట్ దేర్ అండ్ అక్కడ తమిళ్ నేర్చుకున్నది ఇవాళ నేను అనుకోలేదు అప్పుడు నాకు అప్పుడు అనిపించేది ఏం తమిళ్ ఎందుకు కంపల్సరీ సబ్జెక్ట్ పెట్టారా అండ్ టుడే ఐ స్పీక్ మై ఓన్ లాంగ్వేజ్ ఐ ఓన్ తమిళ్ ఇన్ మై ఓన్ ఫిల్మ్స్ సో ఇట్స్ లైఫ్ ఇస్ సో స్ట్రేంజ్ అనిపిస్తుంది ఆ సర్కిల్ ఏమిటి ఎలా వస్తుంది సో స్ట్రేంజ్ లైఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ యూ కాంట్ కాంప్రిహెండ్ ఇట్ బట్ ఇట్స్ సో బ్యూటిఫుల్ అంటే తెలుగు అమ్మ వెళ్ళి చెప్పినట్టు అంత ముక్కలు నెవర్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ వెన్ స్కూల్ కాలేజ్లో ఉన్నప్పుడు మనకెందుకు మనకి ఇంగ్లీష్ కావాలి హిందీ ఉంది మన బాంబే బికాస్ వీఆర్ ముంబైకర్స్ అండ్ టుడే సీ హౌ తెలుగు ఇస్ బికమ్ వన్ ఇంట్రిన్సిక్ పార్ట్ నాకు లైఫ్కి లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ ఇట్స్ సో స్ట్రేంజ్ అట్ టైమ్స్ యూ కాంట్ పుట్ 2 and 2 టుగెదర్ అనమాట కానీ అస్సలు అనుకోలేదు లైఫ్లో ఎప్పుడు నేను తెలుగు తమిళ్ ఇలా యూస్కి వస్తుందా కానీ ఎప్పుడో నేర్చుకుంటే ఎప్పుడు ఉపయోగపడింది చూడండి And I would always think, are, why they go to schools like Don Bosco and St. Joseph? Why can't we go to these where English, you know, people are considered very English spoken? But I'm so glad I'm a part of SIWS High School. Very beautiful school it was. Very lovely teachers. Okay. Life is strange. ఓకే ఇప్పుడు మీరు అందరూ మంచి రికగ్నైజేషన్ వచ్చింది యు ఆర్ వెరీ గుడ్ యాక్టర్ అని చెప్పని అందరూ రికగ్నైజ్ చేశారు డెఫినెట్గా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి అపార్ట్ ఫ్రమ్ దిస్ లైఫ్లో ఖచ్చితంగా నేను ఈ పని చేయాలి ఎలా అయినా సరే ఇది నేను సాధించాలి అనుకున్నది ఏంటి సార్ ఇప్పుడు ఏమీ లేదు నేను చెప్పినట్టు యూ హ్యావ్ టు బి సో స్టబర్న్ ఇస్ వాట్ ఐ ఫీల్ అంటే ఆ ఒక్క గోల్ అది డిసైడ్ అయిపోవాలి మీద నేను ఇది చేస్తాను నాకెందుకో అది ఒక్కటే ఉండింది to be a successful actor not that I'm thinking that I'm a highly successful actor or I've arrived or anything but I know I am somewhere where I can do things which I want to well happy space and chapter adhe anamata so honestly ippudu naaku peddaga ledhu I'm very happy doing what I'm doing and I'm doing naaku time unnappudu tamil chestha marathi chestha hindi I'm doing telugu chestunanu malayalam chesanu madhyalo okate mohan lal gar tho so I'm doing what I always wanted to do din tappa naaku conscious ga naaku teliyadu inkedanna ala anukunana ani and it may sound very stupid emta adokatena but actually there is nothing immediately that I can think unless on a personal front that probably I want to see the Nigeria falls you know smaller things like that okay prapanchane oka chuttu chuttu ravali aa adokati adi kuda probably 30-40% chesam emu బట్ హా దట్ దట్ వన్ థింగ్ విచ్ అనదర్ థింగ్ మన ఇద్దరు వ్యూస్ ఇంట్రెస్ట్ మ్యాచ్ అవుతుంది నాదు నాది అశ్విని గారికి ఈజ్ వీ లైక్ టు ట్రావెల్ సో వీ కీప్ ట్రావెలింగ్ వెన్ ఎవర్ వీ గెట్ బ్రేక్స్ బట్ ఇద్దరం యాక్టర్లు ఉన్న వల్ల వెన్ ఐ గో బ్యాక్ షీ గోస్ అవుట్ టు అ ప్లేస్ కాల్డ్ జార్ఖండ్ దెన్ షీ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ జార్ఖండ్ ఐ గో బ్యాక్ టు జార్ఖండ్ టు అ ప్లేస్ కాల్డ్ రాంచీ సో ఇట్ యూజువలీ డజన్ మ్యాచ్ టు మ్యాచ్ యువర్ హాలిడేస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ బట్ దట్ ఈస్ వన్ థింగ్ ఇన్ ద బకెట్ లిస్ట్ వీ బోత్ లవ్ టు ట్రావెల్ సో travel cheyalanamata I want to see so many things we want to see the pyramids of Egypt so many things which we want to do otherwise I am where I am inta varaku telugu lo ye directors tho meer work chesaro vaallalo meeku baaga nachina gulam meeku manasuki gurtu marchipolenatuvanti anubhavam em undante naaku one common factor in all great directors is that they are such lovely human beings
ఇట్ కుడ్ బి ఇప్పుడు రీసెంట్గా త్రివిక్రమ్ గారితో హరీష్ గారు డీజే ఉండని, లేకపోతే మన మారుతి గారు, దే ఆర్ ఆల్ సచ్ లవ్లీ హ్యూమన్ బీయింగ్స్. అండ్ నేను అడుగుతాను కూడా, సార్ ఇంత సింపుల్గా ఎలా ఉంటారని. ఫర్ దాట్ మ్యాటర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో, బన్నీ, వీళ్ళందరూ, ఐ డోంట్ నో హౌ దే ఆర్ సో సింపుల్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ వేర్ దే ఆర్. అండ్ లైక్ త్రివిక్రమ్ గారు, టు బి ఆనెస్ట్, ఫర్ మీ ఇస్ ది ఎపిటోమ్ ఆఫ్ ఎరుడిషన్. ఆయన మాటలు వింటే నాకు big word what you have said. I mean, they're such learned people, they're such well-read people. And when I think that I read for about 1.5 or 2 hours, Thirukkam gar tho books vishayamlo chaala maatladukone vaallu, aayana cheppevadu ee book nenu isthan sir, meer chadavandi, meer aa book chadavandi. He reads for about 4 hours. Asal levakunda chadutan sir, ok sir book pattukunte adi finish avvalsinde. So I feel, oh god, this is one thing I need to do. Nenu ivval daaka eppudu ok sir book pattukunna dan finish cheyaledanu. 2 days lo finish chesanu mo, kani సో దీ స్మాల్ థింగ్స్ చార్జ్ మీ. ఓకే, సో నాకు ఇవి చిన్న చిన్నవి చేయాలనిపిస్తుంది మళ్ళీ. బట్ కమింగ్ బ్యాక్ టు మీరు అడిగిన దానికి, ఐ థింక్ దాట్ సింప్లిసిటీ, దాట్ క్వాలిటీ ఆఫ్ దాట్ హ్యూమన్ థింగ్, నో, ఐ గెట్ వెరీ టచ్డ్ బై దాట్. దే ఆర్ సచ్ లవ్లీ పీపుల్, ఇట్స్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఎవ్రీ లిటిల్ ఎక్స్పీరియన్స్, వన్ మెమరీ ఈజ్ దేర్ సమ్వేర్. అండ్ సండే ఐ థింక్ అబౌట్ దెమ్, ఐ స్మైల్, ఐ call them once in a while. Monna Harish garu kedo message pettanu. So it's so beautiful. All these things, you know, may help you make your life more enriched and more beautiful. You alone can't do it. Correct is what I feel. Meek manasu baaga nachina friends evaru unnarandi mee personal life lo kaani film industry lo kaani? Nen actually koncham boring vyakti annamata. చాలా నాకు యాక్చువల్లీ ఫ్రెండ్స్ బాంబేలో అడుగుతారు, మీరే చెప్పేస్తే అలాగా మీరు చెప్పకూడదు, ఫ్యాక్ట్ అదనమాట. సీరియస్లీ మా వైఫ్ని అడిగితే ఆవిడ కూడా చెప్తారు, మోస్ట్ బోరింగ్ పర్సన్ ఉంది సార్ అని ఆవిడ చెప్పారు. నేను మోస్ట్ అని ఒకటి యాడ్ చేసుకోలేదు, బట్ ఐఎమ్ అ లిటిల్ బోరింగ్ పర్సన్. నా ఫ్రెండ్స్ అంటే నాకు నా, ఐ హావ్ క్రియేటెడ్ మై ఓన్, దాని బయట నేను యూజువల్లీ పడను. నా మ్యూజిక్, మై 2-3 hours ఆఫ్ మ్యూజిక్ ఎవ్రీడే, అది అవ్వకపోతే మై ఇన్కంప్లీట్. దర్ ఇస్ 1.5 to 2.5 hours ఆఫ్ రీడింగ్. అదర్వైజ్ మ్యూజిక్, ఎలాంటి మ్యూజిక్ వింటుంటారు? ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్. అంటే నిన్న నైట్ ఈవినింగ్ అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో ఆవిడ దగ్గర, ఐ గిరి నంది నీ నందితం, అది చెప్పించుకున్నాను ఆవిడ చేస్తారా, అంత ఇష్టం అనమాట నాకు. ఇలా మన నిన్ను కోరిలో సీన్లో ఒక సీన్లో నేను ఒక పాట పాడతాను, ఆ కుక్కర్ ఇంటి సీన్లో. అవును, అది అప్పటికప్పుడు నేను అమ్మగారికి ఫోన్ చేసేసి ఆవిడ దగ్గర, అమ్మ నువ్వు పాట పాడేదానివి వరలక్ష్మి వృత్తం అప్పుడు, అది పూజలు చేసినప్పుడు ఆ పాట రాసుకునేసి ఆవిడ దగ్గర 2 సార్లు పాడించుకుని ఆ సీన్లో ఆ ముక్క వేసుకున్నాను నేను. సో ఆ మ్యూజిక్, సో ఎవ్రీథింగ్ యాడ్స్ టు యువర్, యునో, యువర్ పర్సనాలిటీ, టు యువర్ థింగ్స్ దట్ యు డూ. యాక్టింగ్ రోల్స్లో ఇంకెక్కడి నుంచి వస్తాయి, ఇవే లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ని యూ డ్రా ఫ్రమ్ హియర్ అండ్ దేర్ అండ్ పుట్ ఇట్ ఇన్ క్యారెక్టర్స్ అండ్ మేక్ ఇట్ మోర్ రియల్. ఆ ట్యూన్ నచ్చా మీరు అమ్మగారి చేత పాడించుకున్నది, లేకపోతే జనరల్గా యువర్ నాట్ ఇన్ టు డివోషనల్ ఉండాలి కదా? ఐఎమ్ నాట్ ఇన్ టు డివోషనల్, బట్ దట్ క్యారెక్టర్ మీకు ఆ సీన్ గుర్తుంటే నేను పూజ చేస్తూ ఇలా లేస్తాను వస్తాను, లలితాశ్రీ పరమేశ్వరి అని ఆ పాట చేస్తారా? ఇక్కడ కూడా మీకు యాంటీగానే గుర్తొచ్చింది, వద్దు అని అంటే మీకు హారతి ఇచ్చేది, అలా ఇచ్చారు. కానీ చూడండి ఎంత బాగా చేశాను, అది చూడండి, ఎవరైనా చెప్తారా ఈ నాస్తికుడు అని? నిజంగా అసలు. సో ఐ డూ ఆల్ దీస్ స్మాల్ ప్రిపరేషన్స్ లాగా, సో ప్రాబబ్లీ అది ఆ ఎండ్ రిజల్ట్ అలా వస్తుందేమో. దో నేను చేసేటప్పుడు నా ఎండ్ రిజల్ట్ అనుకునేసి చెయ్యను ఏది, రిజల్ట్ డజంట్ బాదర్ మీ. ఐ డూ మై జర్నీ ఈజ్ వాట్ మ్యాటర్స్. నా ప్రాసెస్ నాకు చాలా ఇంపార్టెంట్, దాన్ని నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నాను, దట్ ప్రాసెస్ ఈజ్ వాట్ మ్యాటర్స్ టు మీ ద మోస్ట్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్, ఐ ట్రై అండ్ స్టాప్ దెన్. సో ఇట్స్ బ్యూటిఫుల్. బట్ కమింగ్ బ్యాక్ టు మ్యూజిక్, దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ అ పార్ట్ ఆఫ్ మై డైలీ లైఫ్, నాట్ మై లైఫ్. జగ్జీత్ సింగ్ సాబ్, నుస్రత్ ఫతే అలీ ఖాన్, ఎవ్రీడే లైఫ్, దీస్ ఆర్ ఆల్ ఎవ్రీడే లైఫ్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది బిల్వాష్టకం, లింగాష్టకం, ఈవెన్ ఇఫ్ ఐ ఎమ్ ఏథీస్ట్, దట్ హస్ నథింగ్ టు డూ విత్ దాట్, బట్ ఐ లిసన్ టు దాట్. అండ్ నేను పాడితే మీరు చెప్తారు, ఓహో ఈయన ఎవ్రీడే ఒక హవన్నో ఒక యజ్ఞమో ఏదో చేస్తుంటాడు, అంత దేవుడు భక్తి ఉన్నవాడేమో అని అనుకుంటాను. ఆ లెవెల్కి పాడతాను కూడా నేను, నాకు చాలా ఇష్టం. సో ఆల్ దీస్ థింగ్స్, ద రెగ్యులర్ బాలీవుడ్ న్యూ ఫిల్మ్స్, సాంగ్స్, ఎవ్రీథింగ్, ఇట్స్ అబౌట్ ఒక 3-4 hours వింటాను అనమాట మ్యూజిక్. నా సిస్టమ్ ఐ క్యారీ ఎవ్రీవేర్, షూటింగ్లో కూడా తీసుకుని వెళ్తాను. ఫస్ట్ థింగ్ వాట్ మై స్టాఫ్ కనెక్ట్స్ ఇస్ మై మ్యూజిక్ సిస్టమ్. అది లేకుండా ఐ కాంట్ థింక్. There's also a lot of meditational, there's some flute, so many things. Music is a very, very essential part of my life. I enjoy me height music. Me complexion, me based voice, itu nanagarda lekapothe manamama ilaadana polikulu che evar poliki meeru actually yo mare
ఇది అడుగుతాను అమ్మని. అమ్మ నా మీద అమ్మగారు అంటారు, నా మీద ఎవరో మీ నాన్నగారికి ఏముందని అంటుంది పాపం. ఇన్ అవర్ హౌస్ మెన్ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు పువర్ గైస్, దే ఆర్ ద సప్రెస్డ్ వన్స్. అమ్మగారు ఒప్పుకోరు, వదిన్ గారు ఒప్పుకోరు, మా ఆవిడ కూడా ఒప్పుకోరు, బట్ వీఆర్ ద సప్రెస్డ్ వన్స్. ఈ పోర్షన్ కూడా ఎడిట్ చేసి చూపిస్తాము వాళ్ళకి, ఆవిడకి అమ్మగారికి. బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్, నో ఐమ్ సీరియస్. సో ఏమో మరి ముందు ఎవరు అడగలేదు కూడా, పోలికలు ఏమిటి సార్, మీ గ్లామర్ ఏమిటి, మీ లుక్స్ ఏమిటి. నిజంగానే ఎవరు వస్తే ఇదే అడిగేవాళ్ళనమాట, నిజంగా యాక్టర్ అవుతావరా, ఎలా ఇంటికి ఇంకేమైనా చేసుకోమని చెప్పేవాడు. ఐ హావ్ ప్రూవ్డ్ సో మెనీ పీపుల్ రాంగ్ అండ్ దాట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ కరేజ్, లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇట్ ఇన్విగరేట్స్ మీ, యూనో, అండ్ ఐ గివ్ ఐ ట్రై అండ్ పాస్ ఆన్ దాట్ స్ట్రెంగ్త్ టు సమ్ పీపుల్ హూ కమ్ టు మీ, టు సమ్ బాయ్స్ హూ కమ్ అప్ టు బి యాక్టర్స్. సో ఓన్లీ వన్ థింగ్ ఐ టెల్ దెమ్, దట్ లుక్ ఎట్ ద మిర్రర్ అండ్ టెల్ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే, నేను ఇది చేయగలను, ఐ కెన్ డూ దిస్, నేను చేయగలుగుతాను, దిస్ ఇస్ వాట్ ఐవ్ కమ్ టు డూ అండ్ దిస్ ఇస్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఐ విల్ రీచ్ వేర్ ఐ సీయింగ్ మై సెల్ఫ్. సీ ద మిర్రర్ అండ్ టెల్ యువర్ సెల్ఫ్, బికాస్ దట్స్ హౌ ఐవ్ స్పోకన్ టు మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ ఫర్ ద లాస్ట్ అట్లీస్ట్ ఒక 15 ఏళ్ళ నుంచి ఐ బీన్ టెలింగ్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, ఇట్ విల్ కమ్, హ్యాంగ్ ఆన్. And today when I see the mirror, yes, I'm automatically smiling. So weird, yeah? I smile at the mirror. Till couple of years back, mirror chuste naaku bhayam vesedi ela avutunda ani. Enduku Amitabh Bachchan garu first time movies lo vachinappudu asalu ee cinemalike panikiradu annaru, enta height enta pedda mukku ee voice entaya ani cheppan oddannaru. So memmalu ala anukunu untaru, mee talent teliyakala anukunu untaru. Chala chala humiliation ante, like I said, every day BST bus lo kuchunese 501 or 505 లిమిటెడ్ అన్న బస్ తీసుకుని వెళ్ళేది ఇంటికి. ఇట్ యూస్ టు టేక్ గుడ్ 1 అవర్. దాంట్లో కూర్చుని ఎక్కడి నుంచో ఒక స్మాల్ ఒక టక్ టక్ మన రాలిపోయేది. ఐ వుడ్ గ్యాదర్ మై సెల్ఫ్, గో హోమ్, స్లీప్. మార్నింగ్ అగైన్ ఎక్కడి నుంచి మళ్ళీ ఆ స్ట్రెంగ్త్ వచ్చేదో, మార్నింగ్ అగైన్ ఐ వుడ్ స్మైల్ అండ్ లీవ్ ద హోమ్ థింకింగ్ దట్ టుడే ఐ విల్ మేక్ ఇట్. కుడ్ నెవర్ హ్యాపెన్. సో లైక్ ఐ సెడ్, ఇప్పుడు 25 ఇయర్స్ అయింది, ఇప్పుడు 26 ఇయర్స్ అయిపోయింది. బట్ రైట్ నౌ ఇట్స్ ఆల్ నైస్ అండ్ గ్రీన్, ఇట్స్ బ్యూటిఫుల్. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎందుకంటే మీరు ఎంత దానికోసం వెయిట్ చేశారు, ఈ స్టేజ్ కోసం ఎంత ప్రయత్నించారు, ఎంత మెంటల్గా ఎంత ఫీల్ అయి ఉంటారు మీకు తెలుసు, ఎవరికి తెలియదు అది. సో కమింగ్ అంటే కమింగ్ టు ఇన్ టు ఇన్ దిస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, వాట్ యు వాంట్ టు సే టు దట్ పీపుల్? ఐ రీడ్ అ వెరీ బ్యూటిఫుల్ లైన్ దట్ ఆబ్స్టికల్స్ ఆర్ దోస్ ఫ్రైట్ఫుల్ థింగ్స్ when you take your eyes off the goal. So just keep your eyes on the goal and tell yourself, boss, I'm coming. And not as a joke or not with less conviction. Meer adi nammali that nen idi chestanu. If na struggle days lo, if I used to meet 2 people on an average, because no people overki kalavadu mimmalu, nobody is interested in you if you are a struggling actor. Correct. Nobody wants to meet you. Perfect. So if I would manage meeting 2 people and those 2 people would bog me down, would put me down, I would gather my strength, go home back, next day morning I would be ready again with the same vigor. So you have to be so stubborn. Stubborn is the word. Right word. Hattam. Anta getti kada. Anukuni bayalderali. I will do it. If not today, after 1 year, after 10 years, after 20 years, anta patience undali. Patience is rewarded and ever chepparo uttika cheppaledga, patience is rewarded. Another very beautiful line, that the whole art of patience is not just about waiting, it's about how you behave while waiting. So while waiting for you to go to the goal or the goal comes to you, whichever way you work it out, you have to hold on to yourself. Correct. Chala opiga ala opiga ala ala undalanamandi evvar edi cheppina navukunte ikka nunchi vasthe velipothundi ade. అంత స్ట్రెంగ్త్ యూ షుడ్ హ్యావ్ విదిన్ యూ. అండ్ ఫైనలీ ఇట్ ఈస్ ఆల్ విదిన్. మన లోపల ఏముందో ఆ బలూన్లు పైన వదలరు, దాని లోపల ఏం నింపుతారు అదేగా పైకి తీసుకెళ్తుంది ఆ బలూన్ని. ఇస్ ఆల్సో ఐ రెడ్ సమ్వేర్ ఇట్స్ నాట్ అవుట్ సైడ్ వాట్ ఈస్ దేర్, ఇట్స్ వాట్ ఈస్ ఇన్సైడ్. సో ఆ బలూన్ లోపల అది ఏం నింపుతారు, ఆ గ్యాస్ హీలియమో ఏదో నింపుతారు. సీ వాట్ ఈస్ ఇన్సైడ్ ఇట్ టేక్స్ ద బలూన్. సార్ మరి మీరు మూవీస్ కోసం ఇంత ప్రయత్నిస్తున్నప్పుడు ఇంట్లో మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ ఏమన్నా ఎందుకు రైలు తిరగడం, ఏదో ఉద్యోగం బిజినెస్ చేసుకోవచ్చు కదా అని చెప్పని ఏమన్నా మిమ్మల్ని రోజు చెప్పేవాడు హ్యాపీగా ఏ జాబ్ లేకపోతే బిజినెస్ చూసుకుంటే. చాలాసార్లు చెప్పారు, ఒక 10-12 జాబ్ 15 జాబ్లకు ట్రై చేశాను, ఎక్కడన్నా 1 మంత్, ఎక్కడైనా 25 డేస్, ఎక్కడైనా 2 డేస్,
జాబులు మానేసేవాడిని, అదర్వైజ్ అబద్ధాలు చెప్పేసి వెళ్ళేవాడిని, స్ట్రగుల్ చేసిన అక్కడ సంబడీ వుడ్ క్యాచ్ మీ లయింగ్ దేర్. సో జాబ్ పోయేది, 15 ప్లేసెస్లో ట్రై చేశాను. బట్ లైక్ ఐ సెడ్, ఆ పిచ్ ఆ మ్యాడ్నెస్ ఉండాలి ఆల్మోస్ట్ టు ద లెవెల్ ఆఫ్ పీపుల్ విల్ థింక్ దట్ హీఈస్ గాన్ బాస్. సో ద పీపుల్, ఎవరు నాన్నగారికి ఏమో అప్పుడు చెప్పేవాళ్ళు, ఏం అసలు బుద్ధి ఉందా మీ వాడికి? వాళ్ళు ఇవాళ నాన్నగారు ఫోన్ చేసి చెప్పండి, మీ వాడు వస్తే కొంచెం చెప్పండి, కిడ్స్ వాంట్ టు మీట్. సో దట్ ఈస్ యువర్ విక్టరీ, దట్ ఈస్ ద విక్టరీ. అండ్ టుడే ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్, ఐ స్మైల్, ఐ సిట్, టాక్ టు దెమ్. You should feel so proud about yourself. I feel very nice about it. I don't feel proud, but I feel very happy, very nice about myself. And when my father tells that era aina aina unnaru gurtu ippu per teesko pothundanu baagundadu aina ekkada interview chusesthe, but I clearly remember his words. Anduku particularly konduru with faces and names I remember cheppin vallu buddhundara neeku nana gar chustunna papa aina, he is also getting old, what are you doing with your life cheppin vallu. Today they come, they spend 5 minutes with you outside the lift, near the car or with their kids. The kids have come, they wanted to meet you, Murali. So that is life, gets you this small happiness in its own way. Ad ostundi ivalla poddunna amma garu adigaru evaru interview chestunnavu ivalla undani navu kada ఇలాగా మురళి శర్మ గారమ్మా అన్నాను. అంటే నాని సినిమాలో మొన్న మతిమరపు సినిమాలో చేశారు, ఎంత మంచి యాక్టర్ అమ్మా, మర్చిపోకుండా ఫోటో తీసుకో. ఆవిడ అసలు మీరు నిజంగా పచ్చళ్ళు తింటారంటే రేపే పట్టుకుని వచ్చేస్తుంది ఆవిడ మీ దగ్గర. మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సార్, మీకు తెలియదు నిజంగా. ఖచ్చితంగా నమ్మి తీరాలి, కన్వీనియంట్ గా నమ్ముతాను, మంచి అసలు నమ్మేస్తున్నాను. చాలా న్యాచురల్ యాక్టర్ గా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు సార్, అతి తక్కువ టైంలో అది కూడా మీరు. థ్యాంక్ యూ సో మచ్, చాలా తక్కువ టైం. అఫ్ కోర్స్ మీరు స్ట్రగుల్ అయ్యారు సచ్ ఎ లాంగ్ పీరియడ్, బట్ ఈ రోజు మీరు చూసిన ఈ స్టేజ్ కి అవన్నీ మర్చిపోవాలి, మర్చిపోయే స్టేజ్ తెప్పిస్తుంది డెఫినెట్ గా, అవట్లేదు మీకు అదే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలు నాకు ఇంటర్వ్యూ ఇంకొక అరగంట ప్రొలాంగ్ అయితే బాగుండు అని అనిపిస్తుంది, కానీ వాళ్ళందరూ చూస్తున్నారు నన్ను చాలా కోపంగా, 10 నిమిషాలు అని చెప్పి 45 నిమిషాలు అయిపోయిందని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ హెల్పింగ్ మీ రీచ్ అవుట్ టు పీపుల్ హూ లవ్ మీ సార్, నో మీ మోర్, యు నో, ఐ యామ్ సో టచ్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ ఐ డ్రీమ్ కి సబ్స్క్రైబ్ చేయండి.